Namaste, Vanitha Helpline ki swagatham. Manishi puttinappunchi ayithe modati bhoomidakochi kallu terichinappunchi nechukodu anedi prarambhistadu. Modati chinna vayasulo oka rakamaina nechukodu unte perugutu unte rakarakaluga nechukodam. Bahusa oka 20 paatikela daaka nechukodu ane oka curve chaala high untundi. Aa tarvata bahusa kontha mandinchina manishi puttinappunchi chanipoye daaka edo okati nechukoni untune untadu. Ati nechukodu anedi andaru sarigaane nechukuntunnara. నేర్చుకోగలిగినంత శక్తితో నేర్చుకుంటున్నారా? వాళ్ళకి వాళ్ళకున్న జ్ఞానాన్ని లేదా వాళ్ళకున్న శక్తిని వినియోగించి నేర్చుకోగలుగుతున్నారా అంటే మాత్రం సందేహమే. సో బాగా నేర్చుకోవటం కూడా ఉంటుంది, కేవలం నేర్చుకోవటమే కాదు. సో ఆ బాగా నేర్చుకోవటం ఎలా అన్న విషయం మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి, లీగల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా తీసుకున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు, స్పందన రమణి గారు అడ్వకేట్, విశేష్ గారు సైకాలజిస్ట్. సో ఐ థింక్ సూపర్ లెర్నింగ్ అది మనం వాళ్ళు మాట్లాడుకోబోయే కాన్సెప్ట్. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో మీరు చెప్పిన మాటల్లోనే మనం చిన్నప్పటి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. చిన్న పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత నేర్చుకుంటూ ఉంటాం. అయితే మామూలుగా అవి జీవితం నేర్చుకునే విషయాలు, కానీ మనం లెర్నింగ్ ఎక్కువగా మనం సబ్జెక్టు స్టడీస్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉందంటే, స్కూల్లో టీచర్ చెప్పింది వినడము, రాసుకోవడము, చదవడము, తిరిగి రాయడము, ఇక్కడికే పని జరిగిపోతుంది. ఇక్కడికే పరిమితం అయినప్పుడు అది ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది అక్కడితో అయిపోతుంది. ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఎక్కడ అమ్మల్ని ఎక్కడ వస్తుంది? ఒక డిగ్రీ, ఒక లెర్నింగ్ ప్రొఫెషనల్ డిగ్రీ వచ్చిన తర్వాత జాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మేలది. వన్స్ యూ ఎంటర్ టు జాబ్ దే స్టాప్ లెర్నింగ్ అంతే. ఇంకా మళ్ళీ లెర్నింగ్ అనే ప్రసక్తి రా లైఫ్ లో చాలా మంది అక్కడ స్టక్ అయిపోతారు. బట్ వేరాస్ ఎ సూపర్ లెర్నర్ విల్ నెవర్ స్టాప్ ది లెర్నింగ్ ప్రాసెస్. దేర్ ఇస్ నో బ్రేక్ ఫర్ లెర్నింగ్. సూపర్ లెర్నింగ్ ఫస్ట్ స్టెప్ నేర్చుకోవడం ఆపకపోవడం. నేర్చుకోవడం ఆపకపోవడం, క్యూరియాసిటీ ఉండకపోవడం, నేర్చుకోవడం క్యూరియాసిటీ అంటే చదవటము రాయడంతో పరిమితం అవ్వకుండా దాన్ని ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీద రీసెర్చ్ చేయడము, దాని నుంచి లోతుగా అన్వేషించడము, దాన్ని విశ్లేషించడము, దాన్ని పది మందికి చెప్పడము, దానికి దీనికి మీద ఎవరైనా పోలికలు చూసుకోవడము, దాన్ని కొత్తగా జనరేట్ చేసుకోవడము, ఇవన్నీ ఇవన్నీ చేసినప్పుడు వారు సూపర్ లెర్నింగ్ అవుతారు. దట్ ఈస్ సూపర్ లెర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బేసిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎ జీనియస్. సో వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఏ గొప్ప సైంటిస్టులు కానివ్వండి, గొప్ప గొప్ప మేధావులు కానివ్వండి, ఒక సాధించిన తర్వాత అక్కడ తాగిపోతారా? నేను ఏమేమి చేశాను, ఇంకే నాకు నేను ఇంకా సాధించాల్సిన ఏమని అనుకోరు. అక్కడ ఆ తర్వాత ఇంకా ఏదో సాధించాలి మొదలుపెడతాడు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఆపరు. ఆ లెర్నింగ్, ఆ క్యూరియాసిటీ ఫర్ లెర్నింగ్ అనేది వాళ్ళు ఎక్కడ లైఫ్ మొత్తంగా నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు అతను సూపర్ లెర్నింగ్ అవుతాడు. బ్రెయిన్ కూడా, బ్రెయిన్ అండ్ మైండ్ బాగా ఎవాల్వ్ అవుతాయి. ఎవాల్వ్ అయ్యి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కి దారి తీస్తుంది. వేరాజ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారంటే చదవడము, నేర్చుకోవడము, రాయడం బస్. అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. రైట్, యా. సో ఐ థింక్ ముందుకు వెళ్ళడం అనేది ఎట్లా అనేది ఐ థింక్ దాని మేబీ దెర్ షుడ్ బి సమ్ మెథడాలజీ, రైట్? హౌ టు లెర్న్. షెల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ కాల్. ఒక కాల్ తీసుకున్నా. హలో, 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 నెక్స్ట్ కాల్ ప్లీజ్. హలో, హలో మేడం, చెప్పండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు డౌట్ మేడం, ల్యాండ్ రిజిస్టర్ గురించి. ఏంటండి? ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి ఒక డౌట్. ఓకే. ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు 2015లో దాన విక్రయం కింద 2 ఎకరాలు చేరారు. 2015. ఓకే. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా చేసి వాళ్ళ బ్రదర్ వచ్చేసి 2014లో అగ్రిమెంట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కాదు, రెండు డాక్యుమెంట్స్ ఒకదానికోటి విరుద్ధంగా ఉన్నాయా? మీకు ఒకటి ఇచ్చారు, ఇంకొకళ్ళు ఇంకేదో పేరుతో సృష్టించారా? 2014లో వాళ్ళ అమ్మతో ఏదో మాట చేసుకుని సంతకం. ఓకే, 2015లో ఏముంది? వీళ్ళకు రిజిస్టర్ అయినట్లు మిగిలిన మా చిన్నమ్మ రిజిస్టర్ అయిందా? రిజిస్టర్ అయిపోయింది. వాళ్ళ అమ్మనే చేసింది.
ఫ్యూచర్ లో వస్తున్నారా అంటే ఏం చెప్పలేదు. అంటే రిజిస్టర్డ్ డీడ్ ఎప్పుడైనా వ్యాలిడ్ అండి. అయితే మీ మిసెస్ వాళ్ళకి ఇచ్చింది గిఫ్ట్ డీడ్ ఒకవేళ అప్పుడు రిజిస్టర్ అయిపోయి ఉంటే అది ఎప్పుడు కూడా అది మార్చడానికి వీలు పడదు. అంటే రివోక్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇష్టపూర్వకంగానే అవుతుంది. కానీ ఒకటి ప్రాపర్టీని ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎవరికైతే రిజిస్టర్ అయిపోతుందో వాళ్ళకి వ్యాలిడిటీ ఉంటుంది. యా యాక్చువల్గా మామూలుగా అయితే రాకూడదు, కానీ ఇండియా ఇస్ కంట్రీ ఆఫ్ లిటిగెంట్స్. వాళ్ళకు ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇబ్బంది పెట్టవచ్చు, వాళ్ళు కోర్టుకు వెళ్తారా, ఫైనల్ గా అది మీకే అవ్వచ్చు. కానీ లోపల ఇబ్బంది పెట్టడం డాక్యుమెంట్ చూస్తే కానీ క్లారిటీ ఉండదు. ఏదైనా ఒక ప్రాపర్టీ ఇష్యూస్ లో మాట్లాడాలి అంటే కంపల్సరీగా డాక్యుమెంట్ మేము చదివి కానీ చెప్పలేకపోతాము. అందువల్ల మీకు ఆ డాక్యుమెంట్ ఇన్ కేసు అంత చాలా పకడ్బందీగా రాసి ఉంది, ఆ సాక్షులు కరెక్ట్ గా ఉంటే మేబీ కోర్టుకు వెళ్ళిన తర్వాత అండ్ డిస్క్రిషన్ పవర్ ఎప్పుడైనా జడ్జికి ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు వస్తే రావచ్చు, బట్ వన్స్ రిజిస్టర్ న్యాయం మీదైతే ఉంటుంది, బట్ ఆ న్యాయం మీకు చేరడానికి ఒక్కొక్కసారి అవతరాలు ఇబ్బంది పడితే చాలా టైం పట్టే అవకాశం. ఐ థింక్ మీరు ఒకసారి మాట్లాడాలి సార్, ఇండియాలో ఇది ఒక ఇష్యూ ఉంది. ఇండియన్ మైండ్స్ ఆర్ మోస్ట్ లిటికెంట్ మైండ్స్ అంటారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత లిటికేషన్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. హైయెస్ట్ లిటికెంట్ మైండ్స్ ఇండియా. ఎందుకు ప్రతి అంటే తెలివితేటలు కూడా ఇక్కడ వాడతారు చాలా సార్లు, ఎట్లా లిటిగేట్ చేయొచ్చు దేన్నైనా అనేది ఐ థింక్ ఇక్కడ మాస్టర్ చేశారు. క్లవర్ అవుతారు, ఇంటెలిజెన్స్ కాదు అది, క్లవర్. అవును, తెలివితేటల్ని పాజిటివ్ ఉపయోగించుకోవడం రైట్. నా తెలివితేటల్ని నా డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటే నష్టం లేదు, కానీ నా తెలివితేటల్ని ఆపడం కోసం ఉపయోగిస్తాను. అంటే నా ఫోకస్ ఎప్పుడు కూడా పక్క వాళ్ళపై ఉంటుంది, నా పని కాదు, నా పని కాదు. ఇక్కడ అదే ఇక్కడ అదే సూపర్ లెవెల్ కూర్చోనికి నా ఫోకస్ అంతగా మీకు సబ్జెక్ట్ పని ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది తప్ప మిగతా కామెంట్ చేస్తాను కామెంట్ చేస్తాను నాకెంత నియంత్రణ ఇచ్చుకున్నాను. హలో హలో చెప్పండి. ఇలెవెన్ ఇయర్స్ అయితే మధ్యలో తీసుకెళ్తానని చెప్పేసి ఫ్రెండ్స్ మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పంపించేయడం జరిగింది. నాకు ఇప్పుడు బాబు అయితే ప్రతిసారి కాల్ చేసి హెరాస్మెంట్ చేస్తూ ఉంటాయని చెప్పినట్లయినా చంపేస్తాను, నేను బ్రతకను ఎక్కడ మీరు బ్రతకను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తాను, కోర్టు వెళ్ళే రోజులు కూడా ఓడించుకున్నాను. అయితే మూడు సంవత్సరాలు ఎంసీ పట్టించుకోవాలి, కాల్ చేశాను అది తరాల్సి చెప్పి చేసుకుని కూడా రాసి బాగా బాగా ఉంది. ఒక బాబుని మధ్యలో తీసుకెళ్ళి వచ్చి ఒక కేసు పెట్టాను, మళ్ళీ మాకు సార్ అప్పగించేశారు ఎస్ఐ గారు, మళ్ళీ కొన్ని సంవత్సరాలు మళ్ళీ తీసుకెళ్తాడు మేడం, నేను ఎట్లాంటి కేసు ఫైల్ చేయలేదు, మళ్ళీ పంపి చేశాడు. తర్వాత చిన్న బాబు సంధి కాపు అని చెప్పి స్టార్టింగ్ నుండి వదిలేశారు మేడం, పన్నెండు పైన వస్తుంది బాబు పుట్టి ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళిన బాబును రీసెంట్ మొన్న ఆగస్ట్ 2017 లో అడ్వాన్స్ పని శాంక్షన్ అయితే అప్పటి నుంచి తప్పకుండా వాయిదా చేస్తున్నాను. ఆగస్ట్ లో బాబుకి బాగోక మెడిసిన్ హాస్పిటల్ లో 10 డేస్ చేయాలని 10 డేస్ బాబుకపై హాస్పిటల్ లో ఉన్నాక కూడా నైట్ బాబు యొక్క ఫోన్ లెన్సి సిద్ధి లెన్సి మందు గురించి పెట్టా అంటే కూడా తీసుకురాలేదు. నేను డబ్బులు అప్పు చేసుకుంటాను కొంచెం ఎక్కించేలా తీసుకురాలేదు. ఇప్పుడు అరెస్ట్ కాదని అనేది ఇష్యూ అయ్యాక నాకు అమౌంట్ క్యాన్సిల్ అయ్యాక తీసుకుంటున్నా చాక్లెట్స్ తమ్ముడు కొనబడతానని చెప్పబెట్టుకున్నా బాబు చిన్న బాబుగా తీసుకుని వెళ్ళిపోయాడు మేడం. తీసుకుని వెళ్ళిపోయి నాలుగు రోజుల్లో ఆయుధంగా నన్ను కొట్టి తీసుకొచ్చి ఇద్దరు పిల్లలు నా దగ్గర వెళ్తున్నాడు అని చెప్పి సాక్షిని చూపించాను. అప్పుడు జడ్జి గారు అడిగాను ఏమైనా ఆన్లైన్ బాబు అంటే నేను రీసెంట్ గానే ఉన్నాను సార్ అని చెప్పారు. మీకు కోపడానికి తీసుకురావాలని చెప్పి కూడా మేడం అక్కడ కౌన్సిలింగ్ ఒప్పుకుంటారు పట్టణానికి వచ్చి జరిగించి ఫోన్ చెప్పేస్తాను నేను చెప్పిన చేసి చెప్పినట్టు కాకపోతే అంటే చెప్పిన మీరు ఒకసారి అడగమంటాను ఏమన్నా అంటే మిమ్మల్ని చేయాలి అంటే నేను చెప్పినట్టు చెప్పేవాళ్ళు మిమ్మల్ని బ్రతకలేదు మిమ్మల్ని ఎక్కడ మీ ఎండలకి చెప్పేలా చేస్తాను ఎక్కడో ఒకరిని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఎరేజ్ చేయట్లేదు మేడం. కూడా తీసుకుంటాయి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు?
ఎంసీవీసీ 11 ఇయర్స్ అయింది శాంక్షన్ అయిన తర్వాత తీసుకెళ్ళాడు ఆవిడ కట్టకుండా మెయింటెనెన్స్ కట్టకుండా తీసుకెళ్ళాడు మళ్ళీ వెనక్కి పంపించాడు పిల్లలు ఇద్దరు ఉన్నారు పిల్లల్లో ఒక బాబు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సో అబ్బాయిని మళ్ళీ అరెస్ట్ వారెంట్ అరెస్ట్ అతను ఎంసీకి రాకపోవడం వల్ల కట్టకూడదు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్ళి తన దగ్గర వాళ్ళని తీసుకొచ్చి కోర్టుకు నా దగ్గర ఉన్నారు అని సాక్ష్యం చెప్పించి అమ్మ చాలా కష్టపడ్డారు అయితే ఏంటంటే మీకు ఆయన ఏమైనా ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగ మీరు ఎంత కష్టపడుతున్నారంటే అంటే ఆయనకైతే మీ మీద ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తోంది మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని నాకు అర్థం కావట్లేదు కొన్ని చాలా మ్యాటర్స్ లో మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల వెనకాల ఎందుకు మీరు ఇంకా భర్తగా ఆయనకి వాల్యూ ఇస్తూ వెంట తిరుగుతున్నారు మళ్ళీ ఆయన తీసుకెళ్లాలని కానీ ఆయన చూడాలని కానీ ఎందుకు మీరు కోరుకుంటున్నారు అనేది అర్థం కాదు ఎందుకంటే మామూలుగా చెప్తూ ఉంటాం కోర్టుకి చెవులే కానీ కళ్ళుండవని మీరు ప్రతిదీ కూడా అక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది చూపించాల్సి ఉంటుంది అది చాలా ఇబ్బంది ఎందుకంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది అది ప్రూవ్ చేయటం కష్టం విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఉంటుంది అందువలన మీరు ఇలా ఫైట్ చేసి ఇలా ఎన్ని సంవత్సరాలు మీరు కోర్టుల వెంబడి తిరిగినా మీకు ఉపయోగం అనేది శూన్యం ఒక రకంగా చెప్పాలంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా మీరు కొంచెం వెళ్తే ఇంకా ఏమైనా రిలీఫ్ ఉండేదేమో ఎందుకంటే ఆయన అద్దె కట్టే నిమిత్తం కానీ అంటే రెసిడెన్స్ అనేది ఇవ్వాలి అలానే పిల్లల్ని మెయింటెనెన్స్ అనేది చేయాలి ఎంసీ కన్నా ఇది బెటర్ మీరు ఒక రకంగా డీవీ ద్వారా వెళ్తే లేనప్పుడు అతనితో డివోర్స్ తీసుకుని ప్రశాంతంగా మీకు ఇప్పుడు చాలా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చాయి పిల్లల విషయంలో అవి తీసుకుని మీరు సెపరేట్ గా మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టడానికి ప్రయత్నించడం అంటే ఒక అడ్వకేట్ గా నేను చెప్పకూడదేమో కానీ ఇప్పుడు చాలా కేసెస్ చూస్తున్న మీదట మీ సంవత్సరాల తరబడి అలాంటి మనుషుల వెనకాల తిరిగే కన్నా మీ జీవితాన్ని మీరే ఒక తీర్చిదిద్దుకుని ఒక ప్లాన్ చేసుకోవటం అనేది ఉత్తమం అమ్మా ఎందుకన్నా మంచిది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఉంది అది అంగన్వాడీ పెద్ద ఆఫీసు లేదా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని బట్టి మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ డీవీ యాక్ట్ ద్వారా అప్రోచ్ అవ్వండి అందులో ఏ రకమైన లాభం కలగలేదు ఎంసీలు ఇవన్నీ కూడా మీరు ఆ పిటిషన్ లో మీరు చెబుతూ మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ రావాలని అంటే సెక్షన్ 9 ద్వారా రూల్ 9 ద్వారా కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ పిల్లల విషయం మీ విషయం తెలియజేస్తూ మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా మీరు ఒక పిటిషన్ వేసుకున్నట్టయితే ఏమైనా అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు మరి వినే తత్వం ఉంటే ఒక 1 మంత్ లోపల మీకు రిలీఫ్ రావచ్చు ఎందుకంటే మీకు అరెస్ట్ వారెంట్లు వీటన్నిటి వలన ఏ ఉపయోగం లేదండి పేపర్ మీదే వస్తుంది ఇవన్నీ తర్వాత మెయింటెనెన్స్ ఆర్డర్ కూడా నిజంగా అతను ఇవ్వలేనటువంటి వాడైతే ఇవ్వని వాడు మొండి వాడైతే అది పేపర్ మీద కూడా అది అనవసరం ఇంప్లిమెంటేషన్ మళ్ళీ దానికి ప్రాసెస్ ఇవన్నీ ఉంటుంది సో వాట్ ఎవర్ ఇట్ మేబి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అతను వెంటపడి మీరు గొడవలు పెట్టుకునే కన్నా సెపరేట్ గా అంటే ఈ టైంకి మీరు లైఫ్ లో సెటిల్ అయిపోయేవారు అమ్మ 10 ఏళ్ళు అంటే ఒక 12 ఏళ్ళు దగ్గర మీరు సెటిల్ అయిపోయేవారు సో జనరల్ గా ఇది ఒకటి ఉంటుందంటే అక్కడ అర్థమైంది ఏంటంటే రెండో బాబు ఐ థింక్ ఫిజికల్లీ హ్యాండిల్ కదా మెంటల్ పుట్టగానే వదిలేశాడు అది ఏంటండి ఆయనకు బాధ్యత లేదు ఆ బాధ్యత ఇష్టం లేదనే విషయం మరి ఆమె గమనించాలి రైట్ వదిలేశాడు మీరు మేడం చెప్పినట్టుగా డీవీ వేయండి డీవీసీ వేస్తే మీరు అడిగినవన్నీ ఉంటాయి అందులో ప్రొటెక్షన్ ఆర్డర్ మీ జోలికి రాకుండా మీతో మాట్లాడకుండా మీకు కాల్స్ చేయకుండా మిమ్మల్ని బెదిరించకున్న ప్రొటెక్షన్ ఆర్డర్ పిల్లల కస్టడీ అట్లాగే మెయింటెనెన్స్ అన్ని కూడా అందులో అడగొచ్చు మీరు ఒక్క కేసు మాత్రం వేయండి వేసి తను చెప్పినట్టుగా మీరు ఇది ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయండి చేసేస్తే కొంచెం సుఖంగా ఉంటుంది యాక్చువల్లీ కమ్ బ్యాక్ టు రిగార్డింగ్ ఇస్ చాలా కేసెస్ వస్తాయి ఏళ్ల తరబడి కొట్టుకుంటూ ఉంటారంటే మనం చాలా బయట వాళ్ళని చూసి వెక్కిస్తాం వాళ్ళకి కుటుంబం అంటే గౌరవం ఉండదు వదిలేసుకుంటారు అని మనకేం గౌరవం ఉంది ఏళ్ల తరబడి ఒకళ్ళనొకళ్ళు హింసించుకుంటూ ఉంటారు దాని బదులు అంటే ఒక గౌరవప్రదంగా రిలేషన్షిప్ నుంచి బయటకు రావడం మనకి ఎందుకు రాదు అనేది అర్థం కాదు ఎందుకు రాదు అంటే సొసైటీ ప్రెషర్ చాలా మంది అంటే కొంత చదువుకొని కొంత ప్రపంచాన్ని చూసి అంటే ప్రపంచంలో ఉండే గతిని అర్థం చేసుకున్న వాళ్ళు త్వరగా బయటకు వస్తారు ఎందుకంటే ఇల్లు అన్నయ్యని చెప్పేసి అలా కాకుండా కొన్ని చదువు తక్కువ అయ్యి కొన్ని ప్రపంచం చూడకుండా ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ జిల్లాలో చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితం మొత్తం కూడా వాళ్ళ ఊళ్ళో గడిచిపోతుంది వాళ్ళ చుట్టుపక్కల ఉండే 10 ఏళ్ళలో మంది ఉంటారు అక్కడే గడిచిపోతుంది అలాంటి వాళ్లకు అదే ప్రపంచం ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులు ఆ 10 ఊళ్ళే ప్రపంచం వాళ్ళకి బయటకు వస్తే వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు వాళ్ళు అలా అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు ఈ సోషల్ ప్రెషర్ అనేది వీళ్ళకి బయట పడకుండా అవుతుంది
అంటే ఇది అమ్మాయిల వైపు నుంచి, అబ్బాయిల వైపు నుంచి నిజానికి అతనికి ఇష్టం లేదు, ఏదో జరిగింది అంటే సెటిల్ చేసుకుని ఉండొచ్చు. 12 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగటము, బెదిరించడం, తన జీవితంలో లేని ఒక మనిషి నుంచి ఆయన మళ్లీ ఆలోచించడం, ఇవన్నీ లేకుండా లేదు సెటిల్మెంట్ చేసుకునే ఒక ప్రయత్నం చాలా మెండు లేదండి. తెలుసు బాధ్యత లేదు, ఎవరాడు ఎప్పుడు పిల్లల బాధ్యత తీసుకోడు, ఇప్పుడు ఆ లేడీకి వచ్చేసరికి పిల్లల బాధ్యత ఉంటుంది. పిల్లల వచ్చేసరికి ఆడవాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు తెలియకుండానే, జంటు చేసుకుంటాడు. సో అతనికి ఎంజాయ్ చేస్తాడు లైఫ్ ని, 5 ఇయర్స్ పెళ్ళాంటి పోషించే పని లేదు, ఎంజాయ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ది కల్చరల్ గా వచ్చిన ఇది. మనం అది మాత్రం నేర్చుకోవట్లేదు, ఇంత చదువుకుంటున్నాం ఎన్ని చేస్తాం కానీ, అంటే ఒక ఒక రిలేషన్షిప్ ని రెస్పెక్టబుల్ గా మెయింటైన్ చేయటం, రెస్పెక్టబుల్ గా బ్రేక్ చేసుకోవటం అయితే రెండే మనం లేదు. ఈ మధ్య ఒక కేసులో అయితే హస్బెండ్ భార్యతో మంచిగా ఉంటుంది యూకే వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి 10 ఇయర్స్ అయింది. 1 ఇయర్ వరకు రెగ్యులర్ గా బ్యాంక్ లో అమౌంట్ వేసేవాడు, పిల్లలతో మాట్లాడేవాడు, తనతో మాట్లాడేవాడు. తర్వాత నుంచి ఈ 8 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన మాటలు గానీ పంపడం గానీ ఏవీ లేవు. మేనత్త మేనమావ కదా, కేసులు పెడితే బాగుండదు అని అత్తమామల మీద కేసులు పెట్టలేదు. ఈ 8.5 ఇయర్స్ నుంచి ఆకలితో పస్తులు ఉంటున్నారు, అతను మాత్రం అక్కడ ఆల్రెడీ పెళ్లి చేసుకుని పిల్లలతో ఉన్నాడు. అంటే ఎంత దారుణం, ఎంత దారుణం. తన పిల్లలు కదా, భార్య అయితే బయట పరాయి వ్యక్తి అనుకుంటున్నాడు బాండేజ్ తెలియక, కానీ పిల్లలు అంతా సఫర్ అవుతున్నారు వాళ్ళని చూస్తే. అంటే అంటే ఈ ప్రపంచంలో పిల్లల్ని తీసుకొచ్చి నీకు ఆ భార్యతో ఇష్టం లేకపోతే నువ్వు ఒక్కళ్ళతో కూడా ఆపలేద్దరు పిల్లల్ని, కానీ అంటే వాళ్ళని ప్రపంచంలోకి తీసుకొచ్చి అలా వదిలేసిపోతే వాళ్ళని క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టం లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈవిడ ఈవిడతో పోల్చినప్పుడు అక్కడ బెటర్ ఆపర్చునిటీ అన్నాను. ఎందుకంటే ఆపర్చునిటీ పడడం వాటిని తప్పు, కానీ ఇక్కడికంటే బెటర్ చాయిస్ దొరికిండొచ్చు అతనికి అనుకున్నప్పుడు ఏం చేయలేదు నేను. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇండియన్ లేకుండా అరెస్ట్ చేయించడం ఏం చేస్తారు, నేను ఇక్కడ ఉన్నాను నేను ఏం చేస్తాడా, అక్కడ ఎంజాయ్ అదర్ ఉమెన్, అక్కడ హ్యావ్ మై ఓన్ ఫ్యామిలీ హియర్, ఐ విల్ నాట్ గో బ్యాక్ టు ఇండియా. సో వై షుడ్ ఐ, పేరెంట్స్ కూడా మాకు సంబంధం లేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు అని చెప్పిస్తున్నారు. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు మెన్ కి కావాల్సింది ఏటీఎం కార్డు లాంటి అమ్మాయిలండి, వాళ్ళకి బాధ్యత అయితే సూపర్ లర్నింగ్ ఇన్ లైఫ్. సింపుల్ అండి, సింపుల్ చెప్తానండి. ఇప్పుడు మా పిల్లలకు 15 గణేష్ రిపబ్లిక్ గాంధీ పుట్టిన రోజుకి సెలవు ఇస్తారు, పిల్లలు అది సెలవు కానీ చూస్తారండి. సూపర్ లెవెల్ నాట్ లుకింగ్ టు దట్ యాజ్ యాజ్ ఏ హాలిడే. గాంధీ జయంతి, గాంధీ ఎవరు, గాంధీ ఏం చేశాడు, గాంధీ లేకుంటే ఏమై ఉండేది, రైట్? ఇప్పుడు మొబైల్ అందరికీ అనుకుంటుంది, మొబైల్ లేకుండా మన లైఫ్ ఎలా ఉంటుంది, మొబైల్ లేకుండా మనం బతకగలమా, బతికి ఎలా బతుకుండేవాళ్ళు, ఇవన్నీ అన్వేషించడం, రైట్? అన్వేషించడం అండ్ క్వశ్చన్ చేయడము, ఏమైనా డౌట్ వస్తే వెంటనే క్వశ్చన్ చేయడము. ఈ అన్వేషణ క్యూరియాసిటీ అండ్ సెర్చ్ అండ్ ఇంక్రీజింగ్ ఆర్ ది 3 మేజర్ ఫ్యాక్టర్స్ టు బికమ్ ఎ సూపర్ లెర్నర్, రైట్? అండ్ నాట్ జస్ట్ రిపీటింగ్ ది సబ్జెక్ట్, రైట్? సో అప్పుడే కొత్త ఐడియాస్ వస్తాయి, అప్పుడే కొత్త డిస్కవరీస్ కానీ కొత్త ఇన్వెన్షన్స్ కానీ వాళ్ళు చేయగలుగుతారు. అలా కానప్పుడు ఏమవుతుంటే విల్ జస్ట్ బికమ్ అనదర్ ఎంప్లాయీ. Right, exactly. That's what is happening. Thank you so much for saying this, Nizam ki. I just want to share this. I think at the age of 13, naaku oka mahaan baaju ippudu eppudaithe nu prashninchina maanestava aa roju maraninchevani. So that shaped my life. Thank you so much, Visesh garu. Ivaalu kuda varina idi meer cheppini ini ee rojaithe anveshinchadam prashninchadam maanestaro aa roju nunchi meer leru anedi ardham chesukunte I think life will be better. Thank you so much, Visesh garu. Thank you so much, Spandana garu. Idi vaalu help ayyandi maro sambandham malli kalutam. Stay tuned to 130 TV.